हाय अंडी, अंदर की नमस्ते। वेलकम टू माय चैनल। मुंदिका अंदर की चाला चाला थैंक्स अंडी, नन्नु सपोर्ट चेस्तुन्नंदुकु। ई रोजु ई वीडियोलो मावडकाय पुलिहोर चाला ईजीगा एला तयारु चेसुकोवालो चूद्दाम। रेंडु कप्पुलु उडिकिंचुकुन्न राइस पेद्द बौल्लोकि तीसुकोवालंडी। ఒక కప్పు మామిడి తురుము, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 కప్పు కొత్తిమీర, 5 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు। కరివేపాకు మీ ఆప్షన్ అండి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి। పచ్చెనగపప్పు కూడా యాడ్ చేసుకోండి। మినపప్పు, పచ్చిమిర్చి చీలికలు మరియు ఎండుమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। పల్లీలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి। కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి। ఒక 10 మినిట్స్ పడుతుందండి పోపు బాగా వేగడానికి। బాగా వేగాక ఈ పోపుని రైస్లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో మామిడి తురుమును యాడ్ చేసుకుందామండి। మామిడి తురుము యాడ్ చేసుకొని కొంచెం బాగా వేపుకుందాం। లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి। మామిడి తురుములో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। కొంచెం బాగా వేగాక ఈ మామిడి తురుముని రైస్లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పోపు దినుసుల్ని, మామిడి తురుముని రెండింటిని బాగా రైస్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి। నీటిగా బాగా రైస్ మొత్తం బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి। ఇంతే అండి, చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర తయారు చేసేసుకోవచ్చు। పచ్చి మామిడికాయలు బాగా పుల్లగా ఉండేవి మీడియం సైజు 2 తీసుకోవాలండి। అలా తీసుకొని తురుము పట్టేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా పులిహోర కలిపేసుకోవచ్చు। అంతే అండి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది, సర్వ్ చేసేసుకోవచ్చు। థ్యాంక్ యూ అండి, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి।